ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న స్లాబ్ పైపులు అనేది మొత్తం కూడాను పరిశీలించడం, స్లాబ్ కూడా పోయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు బండ్లు ఇవన్నీ కూడా చూడొచ్చు, సగం వరకు అయితే అయిపోయినాయి. వీడియో అయితే తీయలేదు వర్క్ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ మన ఛానల్లో చాలా వీడియోస్ అవుతున్నాయి, ఈ స్లాబ్ పైపులు ఏ విధంగా వేస్తాం, డమ్మీలు ఏ విధంగా పెడతాం, ఏంది ప్రాసెస్ అంతా కూడాను కొన్ని వీడియోస్ అయితే చేసిన, అవి పైన ఐకార్డ్లో ఎండ్ స్క్రీన్లు ఇస్తా, ఒకసారి అయితే చూసేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ దింపిన బీమ్లలో ఎల్ బిండ్లు కానివ్వండి, మనం పెట్టిన జంక్షన్ బాక్సులు కానివ్వండి, పర్టికులర్ పాయింట్ కోసం అయితే పెట్టడం జరిగింది. మనం ఎక్కడెక్కడ బోర్డులు పెడతామో చక్కగా ఆ బీమ్ దగ్గర అయితే మనం దింపేయడం అయితే జరిగింది. ఒకసారి మీకు కింద మనం స్లాబ్ అయిపోయినాక గాడిలు ఏ విధంగా కొడతాం ఒకసారి మీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఆ స్లాబ్ పైపులు ఏ విధంగా వేసినాం ఏంది అనేది దీని వరకు అయితే చూసారు. ఇప్పుడు డ్రాప్స్ ఏ విధంగా దింపినాం అనేది మొత్తం కూడాను స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తా. ఓన్లీ మనం డ్రాప్లు ఎక్కడెక్కడ దింపినామో స్ట్రైట్గా మనకి ఎక్కడ పాయింట్లు కావాలనో సేమ్ అదే విధంగా గాడి కొట్టేసుకొని పెట్టేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ అయితే అన్నీ చూడొచ్చు. మనం ఎక్కువ లెంత్ దూరం కొట్టకుండా కరెక్ట్ మనకు స్లాబ్ పాయింట్ కాంచెల్లి ఎంత కావాలనో అంతవరకు అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి అయితే మీరు మొత్తం కూడాను చూసేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఇక్కడ బీమ్లో నుంచి వచ్చిన డ్రాప్ అనేది స్ట్రైట్గా మనకి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి అయితే వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళి మనకి చక్కగా ఈ బోర్డులకు అయితే దిగుతుంది. ఇక్కడి నుంచి ఫ్యాన్ పాయింట్ లైట్ పాయింట్లు అయితే మీరు చూడొచ్చు. అలానే ఇటుపక్క ఈ బీమ్లో దింపిన పైప్ చూడొచ్చు, ఇది కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చింది. రెండు రూమ్లకు కలిపి ఒక లైన్, రెండు రూమ్లకు కలిపి ఒక లైన్ అయితే మనం వేసినాం చక్కగా మనం బోర్డుల కోసం వచ్చే విధంగా. ఇది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి ఎన్ని రూమ్స్ ఉన్నా కానీ మనం వైర్లు పట్టే విధంగా లైన్లు అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి మొత్తం ఈ నాలుగు గదులు కాబట్టి ఈ విధంగా అయితే సెట్ చేసినాం. మనకి ఎన్ని గదులు ఉన్నా కానీ వాటిని బట్టి వైర్లను బట్టి మనం లైన్లు అయితే ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం బీమ్లో దింపిన కాడ పర్ఫెక్ట్గా మనకి కింద కొట్టి ఒక బోర్డు అయితే పెట్టేసేసినాం, దానికి తగ్గ పాయింట్లు కూడాను మొత్తం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే మనం సెట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడైనా కానీ మనం చేసే వర్క్లో అనేది ముందు ప్లానింగ్ ఉంటే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అనేది అయిపోవడం అయితే జరుగుతుంది. అందుకని పైన స్లాబ్ పైపులు ఏ విధంగా వేసినాం, అలానే కింద మనం పైపులు ఏ విధంగా వేసినామో, కింద ఏ విధంగా లైన్లు కొట్టినాం అనేది రెండు ఒకసారి చూపిద్దామన్న విధంగా ఈ వీడియో అయితే మీకు తీస్తున్నా. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మనకి రెండు లైన్లు అయితే ఒకటి డైరెక్ట్ డీబీలోకి దిగింది, ఒకటి పక్క నుంచి అయితే డీబీలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇవి రెండింటి నుంచి వెళ్ళి కూడాను మనకి అన్ని రూమ్లకు కూడాను ఎక్స్టెన్షన్ అయితే అవుతాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే మనం డ్రాప్లు అనేది స్ట్రైట్ దింపుకుంటే చుట్టూ కొట్టినంత పని అయితే ఉండదు అన్నమాట. ఒకసారి మీరు చూడొచ్చు ఈ విధంగా మనం భీముల కాంచి స్ట్రైట్గా దింపి ఈ విధంగా బోర్డులు అయితే పెట్టడం అయితే జరిగింది. మొత్తానికైతే ఈ గాడీలు ఏ విధంగా కొడతాం, పైపులు ఏ విధంగా వేస్తాం అనేది కూడా కొన్ని వీడియోస్ అయితే చేసిన, అవి పైన ఐకార్డ్లో ఇండ్ స్క్రీన్లు ఇస్తూ ఉంటా, ఒకసారి అయితే అవి కూడా చూడండి. మీకు ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటుంది ఏంది అనేది మొత్తం ప్లానింగ్ అయితే తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఈ త్రోట్లు పెట్టుకొని బయటికి ఏ విధంగా వేస్తాం అన్ని కూడాను మీకైతే ఒక అవగాహన అయితే ఉంటుంది ఆ వీడియోస్ అనేది చూస్తే. మొత్తానికైతే వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం లైన్లు ఏ విధంగా వేసినాం, కింద గాడిలు ఏ విధంగా కొట్టినాం అంతా కూడాను. వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.